చైత్రాని ఒక గిరిజన బిడ్డ ఆరు సంవత్సరాల గిరిజన బిడ్డను ఎత్తుకపోయి రేప్ చేసి మర్డర్ చేసి శాపాల చుట్టేస్తే ఏడున్నాయి నీ చీటీములని అడగాలి అడగాలవద్దా రెండు కట్టిండట సార్ ఏం కట్టిండు పోలీస్ వాళ్ళకి ట్విన్ టవర్స్ కట్టిండంట డీజీపీ సారు దాని మీద కూసుంటాడంట ట్విన్ టవర్స్ మీద కూసుని చైత్రాన్ని ఎట్లెత్తకపోతుర్రు బండి సంజయ్ పాదయాత్ర ఎట్లా జరుగుతుంది గిది కాదు నువ్వు చూడాల్సింది నేరం జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకోవడానికి నువ్వు నేను ఎందుకు సార్ నేరం జరగకుండా మా గిరిజన బిడ్డల్ని కాపాడమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇదే చౌరస్తాలో కేసీఆర్ గారు వచ్చి మాట చెప్పిండు నా బిడ్డను నిజామాబాద్ కెళ్ళి గెలిపితే ఏం చేస్తా అన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూత పడకుండా నడిపిస్తా అన్నాడు తీసున్నదా అన్న మన నిజాం ఫ్యాక్టరీ తీసున్నదా నిజామాబాద్ కెళ్ళి ఎండాలని చెప్పిండు ఎండాలని అడిగితే నిజామాబాద్ లో కూడా తీయలేదని చెప్పిండ్రు ఎన్ని రోజులలో తీస్తామన్నారు 100 రోజులలో తీస్తామన్నారు సార్కి ఇంకా 100 రోజులు కానట్టున్నాయి పొద్దుకిందో తెల్లారిందో తెలియదు 70,000 పుస్తకాలు చదివితే ఏది పగలో ఏది రాత్రో సార్కి ఇంకా సమజాయిత లేనట్టున్నది సారులు భూమి మీదకి దేవాలే ఎత్తామా ఎత్తామా వద్దా దుబ్బాకర కొట్టినట్టు కొట్టాలా వద్దా రాష్ట్రం అంతా కొడదామా వద్దా నర్సాపూర్ లో గెలవాలా వద్దా అక్క ఎత్తరా ఏ రకమలం గుర్తుకోటు సపుడు ఎత్తలేరు ఎత్తరా కమలం గుర్తును గెలిపిస్తారా నర్సాపురంలో మెదకులో కూడా గెలిపించాలి గెలిపిద్దామా మామ అల్లుళ్ళ మగర్ మంచుదామా మంచుదామా మంచాలా వద్దా మంచాలంటే ఒక్కసారి కమలం గుర్తుకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే తెలుగుదేశంకి ఇచ్చారు సైకిల్ పంక్చర్ అయింది చెయ్యి మొండిపోయింది పోయిందా కారులో ఓవర్లోడ్ అయింది 4 టైర్లు వలిగిపోయినాయి మిగిలింది ఏంది ఇప్పుడు ఏం మిగిలింది కమలం గుర్తు అందుకని ఒక్కసారి తెలంగాణలో గరీబ్ వాళ్ళ రాష్ట్రం రావాలంటే బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనమందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉంది బలపరిచిదామా తీసుకుపోతారా ఈ మెసేజ్ని ఊర్లలోకి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్క యువకుడు మీ ఊరికి మీరే కథా నాయకుడు కావాలి అయిదామా అయిదామా మంచి జ్యోతుల్ని వెలిగిద్దామా జ్యోతుల్ని సెప్టెంబర్ 17 అమిత్ షా గారు వచ్చిన రోజు ఖచ్చితంగా మనమందరం కూడా నిర్మల్ పోవాలి పోదామా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కమల వికాసాన్ని చాటి చెప్పాలంటే మనమందరం కూడా సంఘటితం కలగాలి కలవాలి కదం కదం ముందుకు నడపాలి అవకాశం మనకిచ్చినటువంటి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకందరికీ కూడా మరొకసారి వేడుకుంటూ